Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP yellow media ban effect ela untundo purushulandu punya purushulu veraya ani vemana aanadu cheppadu. Ippudu ayana unde unte media landu maa manchi media veraya ani rasevaremo aina em parvaledu. అలా హ్యాపీగా అన్వయించుకోవచ్చు. మీడియాను వేరుగా చూడడం, రాజకీయ రంగు కళ్లద్దాలతో కొలవడం వంటివి వంట పట్టించుకున్నాక ఎవరి మీడియా డబ్బా వారిదే, ఎవరి సొంత డబ్బా కూడా వారిదే. చిత్రం ఏంటంటే మీడియా అన్న పదానికి అర్థం వారధి అని అచ్చ తెలుగులో. వారికి వీరికి మధ్యన వారధి అని అంటే మరో రకంగా చెప్పుకోవాలి అంటే తటస్థంగా ఉండాలని ఉంటాయని. అయితే సర్వం జగన్నాథం అన్న తరహాలో రాజకీయం సర్వాంతర్యామే అయినప్పుడు ఆ గాలి సోకకుండా మీడియా ఉంటుందా? మెల్లగా మీడియాలో కూడా మార్పులు వస్తున్నాయి, దాంతో ఎవరి దారి వారిది అవుతోంది. ఇక నాడు వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆ రెండు పేపర్లు అంటూ సభల్లోనే పేర్లు చదివేవారు. అలా విభజన అక్కడ స్టార్ట్ అయింది. ఆ తర్వాత జగన్ రాజకీయాల్లోకి వచ్చాక దానికి కొన్ని ఛానళ్లు కూడా యాడ్ అయ్యాయి. జగన్ కూడా సభల్లో తమ పార్టీకి నచ్చనివి, తమకు యాంటీ చేస్తున్నవి గుర్తించి మరీ వాటిని జనాల ముందు చెప్పుకొచ్చేవారు. అలా జనాలకు ఫలానా మీడియా అలా, మరోటి ఇలా అన్న భావన ఏర్పడిపోయింది. దానివల్ల ఒక సౌలభ్యం కూడా ఉంది, పార్టీలుగా రాజకీయం విడిపోయినట్లుగా మీడియాను కూడా విడగొట్టేశారు. కనుక ఎవరి రాజకీయ అభిరుచికి తగినట్లుగా వారు ఆయా ఛానళ్లను చూస్తూ హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఇదిలా ఉంటే చాలా కాలంగా వైసీపీ అనుకూల ఛానళ్ల డిబేట్లకు టీడీపీని పిలవడం మానేశారు, వీరు వెళ్లడం లేదు. ఇక టీడీపీ అనుకూల ఛానళ్ల చర్చాగోష్ఠిలో వైసీపీ నేతలు కూడా కనిపించరు. ఈ నేపథ్యంలో లేటెస్ట్గా వైసీపీ మంత్రి కొడాలి నాని ఇవి వైసీపీ బహిష్కరిస్తున్న మీడియా సంస్థలంటూ లిస్టు ఒకటి ప్రకటించారు. అందులో చూసుకుంటే ఈనాడు, ఈటీవీ, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, టీవీ ఫైవ్ ఉన్నాయి. వీటిని తాము పూర్తిగా నిషేధిస్తున్నట్లుగా మంత్రి గారు చెప్పారు. ఆ సంస్థలను పార్టీ తరఫున ఎలాంటి సమావేశాలకు పిలవకూడదని నిర్ణయించుకున్నామని ఆయన పేర్కొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ సంస్థలకు ఇంటర్వ్యూలు ఇవ్వవద్దని, మీడియా సమావేశాలకు పిలవవద్దని కూడా పార్టీ ఆదేశం ఇచ్చినట్లుగా కొడాలి నాని చెప్పారు. మరి దీనిని బట్టి చూస్తూ ఉంటే ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే అన్నమాట. ఎవరైనా కాస్త ఆదమరిచి ఈ ఛానళ్లతో మాట్లాడినా, ఆయా మీడియా ప్రతినిధులను పొరపాటున సమావేశాలకు పిలిచినా పార్టీ ఆదేశాలు ధిక్కరించినట్లే అవుతుంది. ఆ మీదట వారు క్రమశిక్షణ చర్యలకు కూడా సిద్ధపడాలేమో. సో వైసీపీ నిషేధిత మీడియా ప్రతినిధులతో కానీ, యజమానులతో కానీ వైసీపీ నేతలు ఎవరికైనా పాత పరిచయాలు ఉంటే కూడా ఇక స్వస్తి అనుకోవడం మంచిది. అదే టైంలో పార్టీ మీద గుర్రు ఉన్నవారు పార్టీ నిషేధించిన ఆయా మీడియాలతో చట్టాపట్టాలు వేసి తమ నిరసనను తెలియజేసే వీలు కూడా ఉంటుందేమో వైసీపీ పెద్దలు చూసుకోవాలి. ఏది ఏమైనా మీడియా నిషేధం అన్నది దురదృష్టకరం. అయితే ఇక్కడ తప్పు ఎవరిది అన్నది కూడా ఎంచలేరు. అందరూ హద్దులు దాటేశాక కథ కంచికే చేరుతుంది అని ఎవరు చెప్పలేరు. అది మంచికే అని కూడా అనలేరు. చూడాలి దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో.